గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. టీనేజ్లో ఉన్న అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవ్వడం కామన్. కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని ప్రేమిస్తుందా లేదా అన్న విషయం అర్థం కాదు. పోనీ మనం అడుగుదాము అనుకుంటే అది కాదేమో అన్నప్పుడు తీసుకోవడం కష్టంగా మారుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ అబ్బాయిలకి. అబ్బాయిలు కనుక ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అని తెలుసుకోవడం అసలు ఏ విధంగా అంటారు, దాన్ని కనిపెట్టవచ్చా? యాక్చువల్గా కరెక్టే, ఎందుకంటే ఇది చాలా అబ్బాయిలకి ఇది చాలా హెల్ప్ఫుల్ టాపిక్ అవుతుంది. బేసికల్గా కొంతమంది ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని ఇష్టపడవచ్చు, ఇష్టపడిన తర్వాత తను చాలా వరకు, అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారిందేమో కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అబ్బాయే లవ్ యూ అని చెప్పాలి, అమ్మాయే అప్పుడు అమ్మాయి చెప్పడం ఏంటి అనే కల్చర్ మనది. సో అమ్మాయిలు డైరెక్ట్గా వెళ్ళి నాకు నువ్వు నచ్చావు అని చెప్పడానికి ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. ఒకటి వీళ్ళకి ఇన్ లోపల అలా చెప్పచ్చా లేదా అని ఉంటుంది, దాని తర్వాత చెప్పేంత గట్స్ ఉండవు, చెప్పడానికి ఈగో కూడా అడ్డొస్తుంది, అమ్మాయికి నాకు చెప్పాలి కానీ నేను చెప్పడం ఏంటి. బట్ ఈ లోపల కొన్ని ఇండై అలా ఇలా తెలుసుకో, కరెక్ట్ టైంలో కనుక నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, తను చెప్తుంది నువ్వు గమనించలేదు, నువ్వు పప్పు శుద్ధిలాగా అట్లాగే ఉన్నావు, సో నీకు కరెక్ట్గా కనెక్ట్ అయ్యే టైంకి నువ్వు సిగ్నల్ రిసీవ్ చేసుకోలేదు అనుకో వైఫై, ఏమవుతుంది? సినిమా పడదు. సో కాబట్టికే సో వాళ్ళు కొన్ని సైన్స్ చేస్తారు. ఆ సైన్స్ సైకాలజీ ప్రకారము రీసెర్చ్లో కానివ్వండి, సైకాలజీలో మనం చదివినప్పుడు అమ్మాయి కొన్ని హింట్స్ ఇవ్వడం జరుగుతుంది, నీ మీద ప్రేమ ఉంది అని. సో ఆ ప్రేమ అదే కనుక మామూలుగా ఊరికే ఏదో అట్రాక్షన్ తోటి అయితే ఇమ్మీడియట్గా చెప్పేస్తారు, పెద్ద మీకు అది ఈజీగా తెలిసిపోతుంది, అదిగా రియల్గా లవ్ ఉంది, నీ మీద ఇంట్రెస్ట్ ఉంది, టు టేక్ దిస్ రిలేషన్ లాంగ్ అన్నట్టు మా ఉన్నప్పుడు మాత్రము కొన్ని సైన్స్ మనకి సైకాలజీలో చెప్పుకుంటే కనుక బేసికల్గా వాళ్ళకి ఆ మనిషిని చూసినప్పుడు ఎప్పుడైతే ఆ మనిషి ఎదురుగా వస్తారో వాళ్ళల్లో ఒక రకమైన చమ్మక్ కళ్ళల్లో కానీ, ఒక హ్యాపీనెస్ కానీ, ఓవర్ ఎగ్జైట్మెంట్, ఏ హాయ్ అనడము, అది జనరల్గా నార్మల్ ఫ్రెండ్స్ని చూస్తే అంత ఎగ్జైట్ కారు. సో అది ఖచ్చితంగా నీకు ఆ అబ్జర్వ్ చేసినట్టయితే నీకు తెలుస్తుంది వాళ్ళ ఒక హ్యాపీనెస్ కానీ, లేకపోతే నిన్నంత కనిపించలేదు, లేకపోతే ఒక డే అయింది, లేకపోతే 4 గంటలైంది, 7 గంటలైంది అని కరెక్ట్గా క్యాలిక్యులేటెడ్గా చెప్తున్నారు అంటే దే ఆర్ జస్ట్ కౌంటింగ్ ద మినిట్స్ అండ్ అవర్స్ టు సీ యూ. ఓకే, ఫస్ట్ సైన్, ఫస్ట్ సైన్ దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సైన్. కనిపించంగానే ఆ రియాక్షన్ నీకు కూడా, అరే నేను కనిపిస్తే ఒక మనిషి హ్యాపీగా అయిందా అన్నట్టు అనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. అండ్ సెకండ్ ఏంటంటే చూసినప్పుడు ఏం పట్టించుకోకుండా, అదే కొంతమందిని చాలా బాగుండి షో ఆఫ్ చేస్తున్న వాళ్ళకు కూడా కనెక్ట్ కారు అమ్మాయిలు. ప్రతి ఒక్క అందమైన అబ్బాయిను, లేకపోతే డబ్బున్న అబ్బాయినో, లేకపోతే షో ఆఫ్ ఉన్న అబ్బాయినో కనెక్ట్ కారు. సో అలా ఎప్పుడైతే ఒక అమ్మాయి నీకు నీ షర్ట్ బాగుందనో, లేకపోతే ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చింది అని అంటే కొంచెం ఆలోచించాల్సిన ఇంకొక డాట్ కనెక్షన్ కోసం నువ్వు వెతుక్కోవచ్చు ఇదేదో విషయం ఉంది అని. అదొక్కటే పాయింట్ కాదు, అదొక్కటే ఎవరైనా గమ్మున ఇంకొక అమ్మాయి షర్ట్ బాగుంది అనగానే లవ్ చేస్తుందని పరిగెత్తకండి, ఇంట్లో కొడతారు, అలా కాదు. కానీ డాట్స్ కనెక్ట్ చేయండి, దిస్ ఒక 5-6 చెప్తున్నాం మేము, జస్ట్ కనెక్ట్ ద డాట్స్ అండ్ క్రాస్ చెక్ ఆల్సో. సో కాబట్టికే అలా అన్నారు అంటే కొంచెం ప్రతి ఏదైనా చిన్నది అంటే నీ హెయిర్ స్టైలో, లేకపోతే ప్రతిది కాంప్లిమెంట్ చేస్తున్నారు, దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ షీ లైక్స్ యూ. లవ్ వరకు వెళ్తుందా లేదా అనేది మనం ముందుకెళ్దాం ఇంకా. సో థర్డ్ది ఏంటి అని అంటే ఇంకొకటి, ఒక అధికారంగా మాట్లాడతారు ఉష, ఎలా అంటే దే ఓన్ దెమ్, వాళ్ళ మనసులో వీళ్ళు ఆల్రెడీ చెప్పేసినట్టు వాళ్ళని ఓన్ చేసేసుకున్నట్టు అనుకుని ఆ బాటిల్ ఇవ్వు, ఆ బ్యాగ్ పట్టుకో, అదే ఏ మగాళ్ళకి పడితే ఆ మగాళ్ళకి ఆడపిల్లలు అలా చెప్పరు, వెరీ రేర్. అంటే ఇప్పుడున్న ఏదైనా కాలేజ్ బిహేవియర్ యాజ్ ఐ కాంట్ టెల్, బట్ ఈవెన్ దో ఆ కాలేజ్ బిహేవియర్లో అన్న నాకు తెలిసినంతవరకు అయితే ఒక అమ్మాయిలు ఎవరికి పడితే వాళ్ళకి అంత తొందరగా పనులు అప్పచెప్పలేము. అదే కనుక నీకు అలా ఎఫెక్షనేట్, నీ మీద ప్రేమ అన్నప్పుడు వాళ్ళు అడిగే వస్తువులను మీరు గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బ్యాగ్ ఉందనుకోండి, ఆ బ్యాగ్ పట్టుకొని రా, లేకపోతే ఇలా ఇవ్వు, లేకపోతే మనీ వీళ్ళకి ఏమైనా మనీ అవసరం పడిందంటే ఎక్కడైనా జీపే చేయాలి, లేకపోతే ఏదైనా ఎవరికన్నా ఇవ్వాలి, లేకపోతే నీ దగ్గర అమౌంట్ ఉందా, అంత ఆ ఓన్ చేసుకుని అడిగే పద్ధతిని మాత్రము ఇఫ్ యూ కెన్ రీడ్, దట్ ఈస్ వన్ మోర్ సైన్ దట్ దే ఆల్రెడీ ఓన్డ్ యూ.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేసికల్గా అంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. బేసికల్గా వాళ్ళని కాంప్లిమెంట్ చెయ్యాలి అన్నట్టు కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అంటే లైక్ మా డ్రెస్ వేసుకొని రాగానే కొంచెం ఇలా సిగ్గుపడ్డమో లేకపోతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడమో ఎక్స్ట్రా తయారయ్యి రావడమో అది ఏముండదు, జస్ట్ కలవడమే గ్యాదరింగ్ అయ్యి ఉంటుంది. బట్ వాళ్ళు ఎక్స్ట్రా తయారయ్యి వచ్చేసి అందరిలో తిరుగుతున్నారా, నిన్నంటి పట్టుకొనే ఉన్నారా? సో దే గివింగ్ ఇంపార్టెన్స్ టు యూ, దేర్ ప్రపంచం ప్రస్తుతం నువ్వే, అంటే నువ్వే అబ్జర్వ్ చేయాలి అన్నట్టు కనుక వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు కొంచెం బాగా అని అంటే మాత్రం ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ద బెస్ట్ సైన్ అని అంటే కనుక దే విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. ఇంకా అది చాలా పెద్ద సైన్ ఉష. అందుకనే అమ్మాయిలు ఎవరు ఇప్పుడు మేము సైన్లు చెప్తున్నాము, సో మీరు ఎవరు చేయబడితే వాళ్ళు చేయి, ఊరికే టైంపాస్గా పట్టుకోకండి. పట్టుకుంటే వాళ్ళు కూడా రాంగ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఉంటుంది. అండ్ నిజంగా కూడా ఎప్పుడు కానీ ఆపోజిట్ జెండర్తో నేను ఎంత లైక్ అంటే మనకు ఆ ఏజ్లో ఉండి మనకంటే పెద్ద అంటే ఆ సేమ్ ఏజ్లో ఉండి ఆ ప్రేమ అనేది పడడానికి ఛాన్స్ ఉన్న రిలేషన్ మీరు కనుక యూఆర్ లుకింగ్ ఫర్ ద రిలేషన్ అన్నప్పుడు మాత్రము ఫిజికల్లీ వై నీడ్ టు టచ్? తప్ప అంటారు మేడం, ఏంటి మేడం ఈ జనరేషన్లో కూడా మీరు మోడర్న్గా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అంటారేమో. లేదురా బాబు, మోడర్న్ అంటే ఏంటి? మోడర్న్ అంటే మోడర్న్గా చదవడము, మోడర్న్ రంగాల్లో ముందుకెళ్ళడము, అబ్బాయిలకి ధీటుగా పనిచేయటము, తర్వాత ఆత్మస్థైర్యంతో ఫైట్ చేయడం కానీ మోడర్న్గా మీద చెయ్యేసి మాట్లాడి లేకపోతే చేతులు పట్టుకోవాల్సిన అవసరం ఫ్రెండ్స్కి అయితే ఉండదు. బికాజ్ దెర్ ఈస్ ఎ బ్యూటీ ఇన్ దట్ వెన్ యూ టచ్ దట్ ఆపోజిట్ పర్సన్ నీకు ఫ్యూచర్లో నీకు ఆ ఫీలింగ్స్ అనేవి పోతాయి. సో కాబట్టికే అందుకని సో ఇట్ ఈస్ బెటర్ టు స్టిక్ టు పర్సన్ హూమ్ యూ లైక్. ఎవరైతే నీకు నచ్చుతారో వాళ్ళు కనుక నీ చెయ్యి పట్టుకొని గట్టిగా హోల్డ్ చేసి ఇలా పట్టుకున్నారు అంటే ఐ నీడ్ యువర్ సెక్యూరిటీ, నువ్వు ఉంటే నాకు కంఫర్ట్ ఉంటుంది, లేకపోతే నీతో నేను కంఫర్టబుల్గా ఉన్నాను అని ఎక్స్ప్రెస్ చేసేది అనేది దట్ ఈస్ ద వెరీ లాస్ట్ సైన్. సో ఇంక ఇప్పుడు కూడా నువ్వు రియాక్ట్ కాకపోతే పాస్ అంటుంది అమ్మాయి. పాస్ అంటే ఈ పాస్ కాదు నెక్స్ట్ అన్నట్టు అర్థం. సో కాబట్టికే కనెక్ట్ అవ్వడానికి మంచి ఛాన్స్. ఒకవేళ మీకు అమ్మాయి నచ్చినట్టయితే యూ జస్ట్ కమ్యూనికేట్ వెల్. మీరు చెప్పిన దాంట్లో నిజంగానే అమ్మాయిలు లాస్ట్ మీరు చెప్పారు కదా ఎవరు చేపడితే వాళ్ళు చేయి పట్టుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాము అండ్ ఎవరైనా ట్రై చేసినా హ్యాండ్ కూడా ఇవ్వం. మనం హోల్ చేస్తున్నాం అంటే మనకు సెక్యూర్ అండ్ ఆ భరోసా మనకు వస్తుందని అర్థం. అదే వేరే అబ్బాయిలు వచ్చేసి ఇట్లా అన్నా కూడా అమ్మాయి నచ్చకపోతే అంత తొందరగా వెళ్ళే వాళ్ళు అంటే ఒకవేళ నీకు ఫ్రెండ్స్ మేడం మేము పట్టుకుంటే తప్ప అంటే అదే అండి నా ఫ్రెండ్లో ఊరికే ఇట్లా అంటే ఏం అనిపించదు. అదే నీకు నచ్చలోళ్ళు ఎవరైనా వచ్చి పట్టుకుంటే చూడండి ఇరిటేట్ అవుతాం. అందుకే అంటున్నాను కైనెస్థెటిక్ అంటారు దీన్ని, టచ్ స్కిన్, అది చాలా వాల్యుబుల్. ఆ టచ్ నీకు గనక ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఎన్నో మాట్లాడుతుంది. సో కాబట్టికే గివ్ ఇంపార్టెన్స్ టు దట్ ఫీలింగ్స్ అండ్ ఎంజాయ్ దట్ ఈ చిన్న చిన్నవి. ఇప్పుడు ఇవి చూసిన అబ్బాయిలు అయితే కమాన్ అని చెక్ లిస్ట్ పెట్టుకొని తిరుగుతారు, అమ్మాయిలు అయితే ఖచ్చితంగా కేర్ఫుల్ ఉండి ఇలాంటి మీకు ఇష్టం లేని వాళ్ళతో ఇలాంటి సంకేతాలు ఏం చెయ్యకండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.